G20 సదస్సుపై చైనా ప్రశంసలు కురిపించింది. భారత్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుపై ప్రపంచ దేశాల నుంచి హర్షత రేకలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చైనా కూడా G20 సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ పై సభ్య దేశాలు ఏకాభిప్రాయం భారీ విజయవంతంగా చెబుతుంది. ఇది సానుకూల ధోరణి అని పేర్కొంది. అంతర్జాతీయ సవాళ్లు ఎదుర్కోవడంలో G20 దేశాలు చేతులు కలుపుతున్నాయన్న సంకేతాలను ఢిల్లీ డిక్లరేషన్ ఇస్తుందని తెలుపుతుంది. చైనా ప్రతిపాదన మంచి సంకేతమని G20 సదస్సు డిక్లరేషన్ ద్వారా వెల్లడైందని ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సవాళ్లు దేశ చేతిలో కలుపుతున్నాయనే సంకేతాన్ని ఈ డిక్లరేషన్ ఇచ్చిందని ఆర్థిక పునర్ధరణ విషయంలో ప్రపంచానికి ఇది సానుకూల సంకేతమని పంపిస్తుందని చైనా విదేశాంగ అధికారి ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. డిక్లరేషన్ సిద్ధం చేసే ప్రక్రియలో చైనా నిర్మాత్మక పాత్ర పోషించిందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆందోళనకు ప్రాముఖ్యత లభించినట్లు చెప్పారు. G20 సదస్సుపై చైనా ప్రశంసలు కురిపించింది. భారత అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుపై ప్రపంచ దేశాల నుంచి హర్షతి రేకలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చైనా కూడా G20 సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ పై సభ్య దేశాలు ఏకాభిప్రాయం భారీ విజయంగా చెబుతుంది. ఇది సానుకూల ధోరణి అని పేర్కొంది. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో G20 దేశాలు చేతులు కలుపుతున్నాయనే సంకేతాలను ఢిల్లీ డిక్లరేషన్ ఇస్తుందని తెలిపింది. చైనా ప్రతిపాదన మంచి సంకేతమని G20 సదస్సు డిక్లరేషన్ తర్వాత వెల్లడైందని ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సవాళ్లపై దేశాలు చేతులు కలుపుతున్నాయని సంకేతాన్ని ఈ డిక్లరేషన్ ఇచ్చిందని ఆర్థిక పునర్ధరణ విషయంలో ప్రపంచానికి ఇది సానుకూల సంకేతాన్ని పంపిస్తుందని చైనా విదేశాంగ అధికారి ప్రతినిధి మావాంగో నింగ్ తెలిపారు. డిక్లరేషన్ సిద్ధం చేసే ప్రక్రియలో చైనా నిర్ణయాత్మక పాత్ర పోషించిందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆందోళనకు ప్రాముఖ్యత లభించినట్లు చెప్పారు.